నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సర్కార్ మెగా క్యాంప్ నిర్వహించింది. హైదరాబాద్ ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసిన మెగా క్యాంప్ కు మంచి స్పందన వచ్చింది. మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున ధరలు వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలను నగదు రహిత లావాదేవీలు కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రజల్లో డిజిటలైజేషన్ పై ఉన్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు హైదరాబాద్ ఏవీ కాలేజీలో ఏకంగా మెగా క్యాంప్ నిర్వహించింది. నగదు రహిత లావాదేవీలతో ఎన్నో లాభాలు ఉన్నాయని, భవిష్యత్ అంతా క్యాష్ లెస్ బిజినెస్ ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ స్టాల్స్ పెట్టారు, ఖాతాలు లేని వారికి ఖాతా తెరిపిస్తున్నారు. జన్ధన్ యోజన అంతకుముందు ప్రధానమంత్రి అయితే ఖాతాలు తెరిపించారో, జీరో బ్యాలెన్స్ తో రూపాయి లేకుండా పేదవాళ్లకు ఖాతాలు తెరిపించారు. ఆధార్ లింక్ చేస్తే ఇవాళ భీమ్ అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద కొత్త యాప్ తెరిచారు. ఇవాళ చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, సంపన్నులకే కాదు పేదవాళ్ళు కూడా ఈ బటన్ వేలుతో, ఆ వేలిముద్రతో కూడా లావాదేవీలు కొనసాగించడానికి ఇచ్చిన సౌకర్యాన్ని కూడా అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ప్రజలకు డిజిటలైజేషన్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా. సార్, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, ఆమె డ్వాక్రా గ్రూప్ మెంబరే. ఆమె ఫస్ట్ డ్వాక్రా గ్రూప్ గా ఉన్న తర్వాత యాక్టివ్ గా ఉందని చెప్పి ఐడెంటిఫై బ్రాంచెస్ చేసి తనకి చెప్పారు. ఈవెన్ తను కూడా ఇల్లిటరేటే, కానీ షీ కెన్ డూ ది ట్రాన్సాక్షన్స్. చదువుకున్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ విత్ దట్ ఎవ్రీబడి, ఈవెన్ బీపీఎల్ పీపుల్ ఆల్సో కెన్ డూ ది ట్రాన్సాక్షన్స్. మహిళా సంఘాలు తమ గ్రూప్ సభ్యుల్లో బ్యాంక్ అకౌంట్ లేని వారికి వెంటనే కొత్త ఖాతాలను తెరిచేలా చర్యలు తీసుకున్నారు. క్యాంపు ఆవరణలో మహిళలు కొత్త ఖాతాలు తెరిచేందుకు ఉత్సాహం చూపారు. అంటే మెయిన్ అకౌంట్ ఉండాలి, ఫస్ట్ అకౌంట్ ఉండాలి, ప్లస్ ఇప్పుడు డెబిట్ కార్డ్స్ వాటి గురించి కూడా చెప్పారు, జన్ధన్ యోజన గురించి కూడా చెప్పారు. అంటే మెయిన్ అకౌంట్ ఉండాలి, ఫస్ట్ అకౌంట్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చేతిలో మనీ లేకున్నా కానీ కార్డ్స్ ఉంటే వాటి వల్ల యూస్ఫుల్ బాగుంటుందని. మొత్తం మీద దేశంలోనే మొదటి క్యాష్లెస్ స్టేట్ గా నిలవాలని తెలంగాణ సర్కారు టార్గెట్ పెట్టుకుంది.